తెలంగాణ రాష్టంలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ల పదవీకాలం అనంతరం చైర్మన్లు వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టవచ్చన్న నిబంధనను నాలుగేళ్లకు మార్చుతూ మున్సిపల్ చట్ట సవరణ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై దీనిని ఆమోదించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీ పాలకవర్గాల్లో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది, అవిశ్వాస తీర్మానాలకు తెరలేచింది. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల బలాబలాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుని అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. గత నాలుగు రోజుల్లో నాలుగైదు పెద్ద మున్సిపాలిటీల్లో అధికారం చేతులు మారింది. రాష్ట వ్యాప్తంగా 40కి పైగా మున్సిపాలిటీల్లో చైర్మన్, మేయర్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రతిపాదించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ రాష్టంలోని 128 మున్సిపాలిటీల్లో 13 కార్పొరేషన్లలో పాలకవర్గాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతోపాటు సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మెజారిటీగా అవిశ్వాసాలకు మద్దతిస్తున్నారు. స్థానిక అధికారం చేతుల్లోకి వస్తుండటంతో మున్సిపాలిటీల్లో అధికార సాధనకు పోటాపోటీ నెలకొంది. దీంతో అవిశ్వాస రాజకీయాలు జోరందుకోగా అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లతో చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మూడేళ్ల పాటు అధికారంలో ఉన్నవారిని చూసి తమకు కూడా అధికారం కావాలన్న లక్ష్యంతో కొందరు కౌన్సిలర్లున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరికొందరు ఆ పార్టీలోకి మారిపోతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మేడ్చల్, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, ఆదిపట్ల, నాగారం, పెద్ద అంబర్పేట్, జవహర్ నగర్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులిచ్చారు. నల్లగొండ, బెల్లంపల్లి, నర్సాపూర్లో బీఆర్ఎస్ పదవుల్ని కోల్పోయింది. కొన్ని చోట్ల చైర్మన్లే కాంగ్రెస్లో చేరిపోయి పదవులు కాపాడుకుంటున్నారు. చౌటుప్పల్, యాదగిరిగుట్ట చైర్మన్లు కాంగ్రెస్లో చేరిపోవడంతో తాత్కాలికంగా పదవీ గండం తప్పింది. జమ్మికుంట, ఇల్లేందు చైర్మన్లపైన, ఆదిబట్ల చైర్పర్సన్ పైన, కామారెడ్డి వైస్ చైర్పర్సన్ పైన అవిశ్వాసం నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ద్వితీయ శ్రేణి నేతల పదవులు కాపాడలేకపోతున్నారు. వారు పార్టీ మారకుండా ఆపలేకపోతున్నారు. ఫలితంగా క్యాడర్ బలహీనమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.